గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు, ల్యాండ్ ధరలు పెంపు, రిజిస్ట్రేషన్ ధరలు పెంపు. అయ్యో బాబోయ్, మళ్ళీ మందు ధరలు కూడా పెంపు. చిచ్చిచ్చి, ఎన్ని ధరలు పెంపు ధరలు పెంపు అని చూడటమే కానీ ఒక్కసారి కూడా జీవితంలో జీతం పెంపు, ఆస్తులు పెంపు అని ఒక్కసారి కూడా కనపడేసావు ఎక్కడ? చీ, మన పంతులు గారు ఆదాయం 2 ఖర్చు 6 అంటే ఓతే ఖర్చులు పెట్టి తిరిగేస్తాను అనుకున్నాను. వీళ్ళు ఇలా ముక్కు మూతి పిండి మరీ ఖర్చు పెట్టిస్తారని ఎవడు ఊహించాడు? యాదవ సంత, యాదవ సంత. చీ, మంచి న్యూస్, ఇదేదో బాగుంది. ఒరే రాజు, మీ అక్క పిల్లలు అన్నావు కదరా, ఏమైంది? అదా, అది ఇప్పుడు కాదులేరా, దీపావళి సీజన్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎందుకలగా, సంబంధం కుదిరి సంవత్సరం కావస్తుంది కదరా. సంబంధం అయితే కుదిరిందిరా, కానీ ఖర్చులు కుదరాలి కదా. ఇప్పుడు లక్షల్లో డబ్బులు అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఒరే, పెళ్ళి అంటే బట్టలు, బంగారం, తిండి, పెట్టుపోతలు వీటన్నిటి కోసం మీ ఇల్లు నమ్మేశారు కదరా. ఆ ఒక్కటేనా? పెళ్లి హాలు, టెంట్ హౌస్, కుర్చీలు, సామ్యానాలు ఇవన్నిటికి ఎక్కడి నుంచి తీసుకొస్తాంరా? ఎంత లేదో అనుకున్నా మినిమం 2-3 లక్షలు ఖర్చు అవుద్ది. ఒరే, మీకు ఆ కష్టం లేకుండా ఇదిగా వీళ్ళు చూడు, ఫ్రీగా కళ్యాణ మండపం కట్టారంట పేదవాళ్ళ కోసం. ఏంటి ఫ్రీయా? ఎక్కడా? మీకు దగ్గరలోనే రా, అన్నవరంలో లలిత రైస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు పేదవాళ్ళకి లేనోళ్ళకి అవసరం అవుద్దని చెప్పి ఇది ఫ్రీగా కట్టించారంట అన్నవరంలో కళ్యాణ మండపం. రే బాగుందిరా, ఇంత పెద్దగా ఉందంటే ఎంత ఖర్చు వద్దు ఏమో. అక్కడే నువ్వు ముద్దపప్పులో కాలేసావు. వాళ్ళు ఇచ్చే ప్రతిదీ ఫ్రీ అంట, ఒక్క రూపాయి కూడా తీసుకోరంట. రూపాయి కూడా తీసుకోరా? అయితే జనాలు ఇప్పటికే క్యూ కట్టేసి ఉంటారా? ఆల్రెడీ కిలోమీటర్ల బారు క్యూ కట్టేసి ఉంటారులే. ఇంకా క్యూ అంతా క్లియర్ అయ్యేసరికి ఉన్న ముహూర్తాలు అన్నీ అయిపోతాయేమో. అదే మరి, ఏది పూర్తిగా ఇన్సావరా నువ్వు? అక్కడ మొత్తం 12 మండపాలు ఉన్నాయంట, అంటే ఒకేసారి డజన్ పెళ్ళిళ్ళు అయిపోతాయి. పైగా కుర్చీలు, సామ్యానాలు, టెంట్ హౌస్లు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, ఏసీ హాల్ కూడా. ఇంతకంటే ఇంకేం కావాలరా? రే మామా. ఏంట్రా, ఎంత మంచి న్యూస్ చెప్పాం మామా. ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేసి మా అక్క పేరు రిజిస్టర్ చేయించేస్తాను. అది ఆ పని మీద ఉండు. ఏదో అప్పుడప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వకపోవచ్చు, కానీ ఇలాంటి సాయాలు అయితే మనం బాగా చేస్తాంరా. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చెప్పు, ఏదో నోటు మాట కదా అని తీసిపారేకు, వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుద్ది. నిజంరా బాబు, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో మండపాలకున్న డిమాండ్కి ఫ్రీ మండపం ఇవ్వడం అంటే మాటల నిజంగానే రుణపడి ఉండాలిరా బావా. నాకెందుకురా, ఆ ఫంక్షనల్ కట్టించి నేను కుండు. సరే కానీ పెళ్ళికి మీ అనకాపల్లి మరదలు వస్తుందా? వస్తుందిరా, ఎందుకు రాదు? కొంచెం ఈసారైనా నాకు పరిచయం చేయరా బాబు. ఎందుకో? ఎందుకంటే ఎందుకు, అంత పెద్ద మండపం ఉంది, నాకు కూడా పెళ్లి వయసు వచ్చేసింది, ఎవరో ఒకరిని చూసుకోవాలి కదరా. ఎందుకు లేట్ చెప్పు? చీ, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా, నా మరదలు వరుసకు నీకు కూడా మరదలు వద్దని దాన్ని గోకేద్దాం అనుకుంటున్నావు కదా. సలహాలు సూచనలు అంటే ఇస్తాం, కానీ ప్రేమ పెళ్లి లేకుండా బతకడం అంటే చాలా కష్టం రా. అందుకో మంచి పిల్లని చూసి అదే మండపంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి సత్యనారాయణ స్వామి వింటనువా?